ప్రియులారా ఈరోజు ఏ డే అట ఎస్ ఆల్రెడీ ఫేస్బుక్లో పోస్టులు పెట్టారా స్టేటస్లు పెట్టారా పెట్టే ఉంటారు కొందరు మీ పిల్లలు మీకు విషెస్ చెప్పారా హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అంటే ఇటు చూడకూడదు నేను ఇంక ఇప్పుడు ఇటు మాట్లాడాలి కదా మీకు చెప్పరు మీది అయిపోయింది మీ డే మీది మదర్స్ డే కదా ఈరోజు వేల డే అంటే ఫాదర్స్ ఓన్లీ ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే అని చక్కగా పిల్లలు పొద్దునే లేవగానే ఫేస్బుక్లో నాన్న ఫోటో పెట్టుకొని ఏవో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భావ కవితలు రాస్తూ నాన్నను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు సంతోషం నేను అంటాను నాన్నకు ఒకరోజు సరిపోద్దా నాన్న కష్టానికి ఒకరోజు సరిపోద్దా సరిపోదు నాన్న ఎంత గొప్పోడో నాన్న నిరంతర శ్రామికుడు కాదో నాన్న కష్టం ఎంత గొప్పదో మనం నాన్న అయ్యాక అర్థమవుతుంది నాన్నలు అయ్యేంత వరకు నాన్న కష్టం అర్థం కాదు నాన్నలు అయ్యేంత వరకు నాన్న శ్రమ అర్థం కాదు నాన్నలు అయ్యేంత వరకు నాన్న తాపత్రయం అర్థం కాదు నాన్నలు అయ్యేంత వరకు నాన్న ఎందుకు మనల్ని అప్పుడప్పుడు కఠినంగా మాట్లాడతాడో అప్పుడప్పుడు శిక్షిస్తాడో అప్పుడప్పుడు గద్దిస్తాడో అర్థం కాదు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే నాన్నలు అయ్యే సమయానికి చాలామందికి నాన్నలు ఉండరు అర్థమైందా నా మాట మనం నాన్నలు అయ్యే సమయానికి చాలామంది జీవితాల్లో ఎవరుండరు నాన్నలు ఉండరు అప్పుడు నేను నాన్న అయిపోయాక ఇదా నాన్న కష్టం అని నాకు అర్థమయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకసారి నాన్నకి సారీ చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే చాలాసార్లు అరే మా బాబు నసగాడు మా బాబు బుర్ర తినేస్తాడు మా బాబు సోదిగాడు ఇంటికి వెళ్ళాలంటే ఏదో జైలర్ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది జైలుకి వెళ్ళినట్టు ఉంటుంది ప్రతిదానికి రూల్స్ అంటాడు ప్రతిదానికి ఏవో కథలు చెప్తాడు టైంకి వచ్చేయాలంటాడు డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టమంటాడు చిన్నదానికి కాందానికి అయిందానికి కాందానికి తిడతానే ఉంటాడు ఇలాంటి నాన్న ప్రపంచంలో ఎవడికి ఉండకూడదు మార్కులు తక్కువ వచ్చినాయి అంటాడు స్నేహితులతో జాగ్రత్త అంటాడు బండి ఇవ్వనంటాడు బస్సుకి వెళ్ళమంటాడు సైకిల్ దొక్కమంటాడు ఇంటి పనులు చేయమంటాడు పెంట పనులు చేయమంటాడు అన్ని పనులు నాకే చెప్తాడు మా చెల్లికేం చెప్పడు అన్ని పనులు నాకే చెప్తాడు మా అక్కకేం చెప్పడు మా తమ్ముడికేం చెప్పడు ఇలా తిట్టుకొని నాన్నని ఆడిపోసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో మనలో చాలామంది ఆ జాబితాలోకి వస్తారు బాధ్యత గల తండ్రి బాధ్యత లేని కుమారుడికి నచ్చడు నా పాయింట్ మీకు అర్థం కావాలి బాధ్యత గల తండ్రి బాధ్యత లేని వంట బట్టని కుమారుడికి నచ్చడు ఎందుకంటే తండ్రి బాధ్యత కలిగి ఉన్నాడు కుమారుడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు కాబట్టి నేను చేసే పనులన్నీ మంచి పనులే కదా మా నాన్నకి ఎందుకు ఎక్కట్లేదు అనుకుంటాడు సిగరెట్ కాల్చినందుకు కొట్టాడు అనుకోండి నాన్న నాన్నను శత్రువులా చూస్తాడు ఫ్రీగా సిగరెట్ ఇచ్చేవాడిని మిత్రుల్లా చూస్తాడు మందు తాగి ఇంటికి వచ్చి వామిటింగ్ చేసుకున్నప్పుడు నాన్న నాలుగు తన్నాడు అనుకోండి నాన్నను శత్రువులా చూస్తాడు మందు షేర్ చేసిన వాడిని మాత్రం మహా గొప్ప మిత్రుల్లా చూస్తాడు గంజాయి పంచేవాళ్ళు కొకైను హెరైను లాంటి మాదక ద్రవ్యాలు పంచేవాళ్ళు సినిమాలకి షికారులకి టికెట్లకు డబ్బులు పెట్టుకునేవాళ్ళు బారుల్లో బిల్లులు కట్టేవాళ్ళు అమ్మాయిల్ని కామెంట్ చేసేటప్పుడు వెనకుండి చప్పట్లు కొట్టేవాళ్ళు లేదా ఒక అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు ఆ ప్రేమలో పడ్డ కారణంగా సపోర్టు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మిత్రులు ఒకే సిగరెట్ నలుగురు కాల్చుతుంటే చూసారా గోడ మీద కూర్చొని ఆడి నోట్లోంచి ఈ నోట్లోకి ఈ నోట్లోంచి ఆళ్ళ నోట్లోకి మళ్ళీ తిరిగి తిరిగి ఈ నోట్లోకి చిచ్చి చిచ్చి అసలు ఎంగిలు అనిపించదు వీళ్ళకి అసలు ఎంగిలు అనిపించదు అలా కాలుస్తున్నప్పుడు వీళ్ళందరూ ప్రాణమిత్రులు అవి చేస్తున్నందుకు తిడుతున్న బాధ్యత గల తండ్రి మాత్రం బద్ధశత్రువు ఇది చాలామంది జీవితాల్లో అనుభవ పాఠమే కదా చాలామంది జీవితాల్లో అనుభవ పాఠం కానీ నాన్నకి భయం
బిడ్డ ఎక్కడ చెడిపోతాడో అని, నాన్నకి భయం బిడ్డ ఎక్కడ పాడైపోతాడో అని, నాన్నకి భయం బిడ్డ ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడో అని. కొట్టేటప్పుడు కొట్టిన తర్వాత అయినా మనసులో కుమిలు కుమిలు ఏడుస్తాడు. ఆ తట్లు చూసినప్పుడు నాన్నకి ఏడుపోస్తుంది కానీ బయటపడ్డు. బయటపడితే బిడ్డ లోకు కట్టేస్తాడేమో, భయం చచ్చిపోద్దేమో అని. కొట్టడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. కొట్టేటప్పుడు మనం అనుకుంటాం మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి కొడుతున్నాడు అనుకుంటాం. చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను, చాలాసార్లు అనుకున్నాను, చాలాసార్లు మా నాన్నకి నేనంటే ఇష్టం లేక నన్ను ఇంత అలా కొడుతున్నాడు, ఎందుకు ఇంత అలా కొట్టాలి, నేను చేసిన పనికి ఇలా కొట్టేయాలా, ఇంత దారుణంగా కొట్టాలా. సో ఇది నేను అనుభవంతో చెప్తున్నది. కానీ నన్ను కొట్టిన తర్వాత మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో, నన్ను కొట్టిన తర్వాత మా నాన్న ఎంత మదనపడి ఉంటాడో, నా మీద దెబ్బలు పడ్డ తర్వాత అరే బిడ్డను అనవసరంగా కొట్టుకున్నానే, వీడు మారితే కొట్టను కదా అని నా తండ్రి ఎంత వేదన చెందుంటాడో, ఆ వయస్సులో నాకు అస్సలు అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. కానీ ఎప్పుడు అర్థమవుద్దంటే నేను పెరిగి పెద్ద అయిన తర్వాత, నాకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత, నేను కూడా ఈ సంసార సాగరాన్ని ఈదుతున్న తరుణంలో, అప్పుడు ఓ పిల్లలు పిల్లలు మాట వినకుండా చెడిపోతే కలిగే బాధ, పిల్లలు చెప్పు చేతల్లో లేకుండా పోతే కలిగే ఆవేదన, అప్పుడు అనిపిస్తుంది మా నాన్న చేసింది కరెక్టే, మా నాన్న తప్పు పని చేయలా, బెత్తం వాడి మా నాన్న మంచి పని చేశాడు, ఆ బెత్తం వాడడానికి నేను చేసిన పనికి మాలిన పనులే కారణం, ఆ టైంలో నేను చేసింది తప్పే, ఆ టైంలో నేను చేసింది కరెక్ట్ కాదు, చదువుకోరా చదువుకోరా అని ప్రతిరోజు తిట్టేవాడు, ఎందుకు చదువుకోమని ప్రతిరోజు తిట్టేవాడో ఇప్పుడు అర్థమవుతుంది. తిన్నావా లేదా అని అడగకుండా మార్కుల గురించి అడిగినప్పుడు మా నాన్నకి నా మీద ప్రేమ లేదు అనుకున్నాను, బట్టలున్నాయా లేదే అని అడగకుండా బడికి సక్రమంగా వెళ్తున్నావా లేదా అని అడిగినప్పుడు మా నాన్నకి ప్రేమ లేదని అనుకున్నాను, నాకు కావాల్సిన వస్తువులు సైకిళ్ళు బైకులు కొనివ్వకుండా అప్పుల గురించి నా దగ్గర ఏకరువు పెడుతున్నప్పుడు మా నాన్నకి నా మీద ప్రేమ లేదు అని అనుకున్నాను. కానీ ఈయన చేస్తున్న ప్రతి పని వెనకాల నేనే ఉన్నానని అర్థం చేసుకునే సమయానికి నాన్న లేకుండా నాన్న ఫోటో మాత్రమే నా దగ్గర ఉన్నప్పుడు నాకు అర్థమైంది నాన్న నేను ఎంత మిస్ అయ్యానా అని అని ఏడ్చే కుమారులు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. నాన్న గుర్తొచ్చినప్పుడు ఫోటో పట్టుకుని ఏడుస్తుంటారు, నాన్న గుర్తొచ్చినప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంటారు, పట్టుకుని ఏడుద్దామంటే నాన్న లేడు వీళ్ళకి, నాన్నున్నంతకాలం నాన్న కష్టం అర్థం కాలేదు వీళ్ళకి, నాన్నున్నంతకాలం నాన్న ప్రేమ అర్థం కాలేదు, నాన్నున్నంతకాలం నాన్న విలువ అర్థం కాలేదు. ప్రియులారా గమనించండి, ఏ ఒక్క తండ్రి కూడా, ఏ ఒక్క తండ్రి కూడా, బాధ్యత గల తండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను, బిడ్డ కంటే ఈ ప్రపంచంలో తనకి ఏది ఎక్కువ అని అనుకోడు. బాధ్యత గల ప్రతి తండ్రి తన సర్వస్వం బిడ్డలే అనుకుంటాడు, తన సర్వస్వం బిడ్డలే, బిడ్డలు తప్ప ఇంకా ప్రపంచంలో తనకంటూ ఏది లేదు ఏది ఉండదు అనే భావనే తప్ప, ఆ భావన తప్ప. నేను నా బిడ్డల్ని మించి సుఖపడాలని, నా బిడ్డల్ని మించి ఆనందపడాలని, నా బిడ్డల్ని మించి సంతోషపడాలని ఏ తండ్రి అనుకోడు. అది తండ్రి ప్రేమ. బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి వాటికి సంబంధించి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చూడాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. నెక్స్ట్, తండ్రులే కుమారులకు అలంకారము అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి అందరూ, తండ్రులే కుమారులకు అలంకారము అన్నాడండి. అంటే బిడ్డలకు అలంకారం ఎవరట? తండ్రట.
నిజమేనా, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా బాధ్యత గల తండ్రి బిడ్డలకు అలంకారమా కాదా? బాధ్యత గల తండ్రి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నది బాధ్యత గల తండ్రుల గురించి, కుటుంబాన్ని పట్టించుకునే తండ్రుల గురించి. ఇంతవరకు నేను ఏ లక్షణాలు అయితే చెప్పానో ఆ లక్షణాలు కలిగిన తండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ లక్షణాలు కలిగిన తండ్రులు కుమారులకు అలంకారము అన్నాడు. అలంకారం అంటే అర్థం ఏంటి? వాళ్ళు లేకపోతే వీళ్ళకి అందం లేదు, అంతేనా? పెళ్లి కూతురు చూడగానే చెప్పేస్తాం. ఎలా చెప్తాం? దేన్ని బట్టి? అలంకారాన్ని బట్టి. ఈమె పెళ్లి కూతురు అని అలంకారాన్ని బట్టి చెప్పేస్తాం. ఇన్ ద సేమ్ వే తండ్రి ఉంటే అదొక అలంకారం బిడ్డలకి. కుమారుడికి తండ్రి ఉంటేనే అలంకారం, తండ్రి లేకపోతే అలంకారం కాదు. అంటే ఒక మాట చెప్పాలంటే, జుట్టున్నవాడికి బోడిగుండోడికి ఎంత తేడా ఉంటుందో, తండ్రి ఉన్నవాడికి తండ్రి లేని వాడికి అంత తేడా ఉంటుంది ఆ అలంకారం విషయం. అర్థమవుతుందా? అదే చెప్పి దేవుడు చెప్తున్నాడు, కుమారులకు తండ్రి అంటే ఎలాంటి వాడట? కుమారులకు తండ్రులే అలంకారము అంటున్నాడు. కుమారులకు తండ్రులే అలంకారము. ఈ అలంకారం ఉన్నంతసేపు తండ్రి విలువ తెలియట్లేదు. అలంకారం పోయిన తర్వాత, అలంకారం తీసేసిన తర్వాత, అలంకారం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చాలా మందికి తండ్రి విలువ తెలుస్తుంది. ఫోన్ చేద్దామంటే నానలేడు అనుకోండి, ఫోన్ చేద్దామంటే నానలేడు, కష్టం వచ్చింది. కష్టం వస్తే పిల్లలు వెంటనే ఫోన్ చేసేది ఎవరికి? ఎవరికి చెప్పండి, వెంటనే ఎవరు గుర్తొస్తారు? నాన్న. భుజం తట్టడానికి నాన్న కావాలి. నేనున్నాను రా, నువ్వు వెళ్ళు చూసుకుందాం అనడానికి నాన్న కావాలి. పడిపోయాను నాన్న అంటే చెయ్యందించి నిలబెట్టడానికి నాన్న కావాలి. జారిపోయాను నాన్న అంటే వచ్చి తీస్తాను రా అని చెప్పడానికి నాన్న కావాలి. బరువు మోయలేకపోతున్నాను నాన్న అంటే పంచుకుంటాను రా అని భుజం గాయడానికి నాన్న కావాలి. కష్టపడుతున్నాను నాన్న అంటే సహాయపడతాను రా అని వచ్చి సహాయం చేయడానికి నాన్న కావాలి. ఇవన్నీ మన జీవితంలో నాన్న చేసేటువంటి పనులు. మనకు తెలియకుండానే మన పునాది నాన్న అయిపోతాడు మన జీవితానికి. కావాలంటే వెనక్కి తిరిగి చూసుకోండి. ఈరోజు ముసలాడైపోయాడు కాబట్టి నాన్న మనకు చీపుగా కనబడొచ్చు, కానీ ముసలాడైపోయాడు కాబట్టి నాన్న మనకు లోకుగా కనబడొచ్చు, కానీ నాన్న లేకుండా మన జీవితాన్ని కట్టుకోగలం? అసలు కట్టుకోగలమా? చాలా కష్టమండి, చాలా కష్టం. మనం ఎంత కాదనుకున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు పునాది నాన్నే, నో డౌట్ ఎట్ ఆల్. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే ఏదో పునాది వేసేసాడు. ఆ పునాది వెయ్యబట్టే ఈరోజు మనం హాయిగా ఆ పునాది మీద నిలబడి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. అది నాన్న వేసిన పునాది. ప్రతి కొడుకు అర్థం చేసుకుంటే ఏ తండ్రికి రైల్వే బ్రిడ్జిల మీద బస్ స్టాండ్లోనూ పడుకోవాల్సిన దుస్థితి పట్టదు. పిల్లల విషయాలు స్పష్టంగా ఆలోచించగలిగితే ఏ తండ్రి వృద్ధాశ్రమాల్లో వాళ్ళు పెట్టే అన్నం కోసం ఎదురు చూడాల్సినటువంటి దిక్కుమాలిన పరిస్థితి రాదు. మన మన కడుపు నింపటం కోసం నాన్న ఎండలో నలిగిపోయాడు, కష్టపడ్డాడు. మన కడుపు నింపటం కోసం తన కడుపు మార్చుకున్నాడు. మన కడుపు నింపటం కోసం ఓవర్ టైం డ్యూటీలు చేశాడు. ఒక పక్క వ్యవసాయం చేస్తూ, మరొక పక్క ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ, మరొక పక్క వ్యాపారం చేస్తూ, ఒక పక్క అప్పులు తీర్చుకుంటూ, ఒక పక్క తను చెప్పులు కొనుక్కోవడం మానేసి పిల్లలకు చెప్పులు కొని, తన బట్టలు కొనుక్కోవడం మానేసి పిల్లలకు బట్టలు కొని, ఏదైనా పండగ వచ్చినప్పుడు ఓవర్ టైం చేసిన డబ్బుల్లో నుంచి ఏదో ఒక మిఠాయో స్వీటో కొనుక్కొని వచ్చి ఇంటి దగ్గర నా బిడ్డ మా నాన్న ఏదోటి తెస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు, మా నాన్న నా కోసం ఏదోటి పట్టుకొస్తాడని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని అవి కొనుక్కొచ్చి పిల్లల నోట్లో పెట్టేసి తన కడుపు నిండిపోయినంతగా ఆనందపడేవాడే నాన్న. ఇది నిజమో కాదో మీ జీవితాల్లోకి తొంగి చూసుకోండి. బాధ్యత గల తండ్రులు ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో మీకు అర్థమవుతుంది. నిజమే, ఎంత గొప్ప అలంకారమో తెలుసా ఇది? ఎంత గొప్ప అలంకారం ఇది! నేను నీ కడుపున పుట్టినందుకు ఇన్ని త్యాగాలా నాన్న నా కోసం అంటే అంతే. జస్ట్ నేను కడుపున పుట్టానంతే, అంతకు మించి నీ కోసం చేసింది ఏమీ లేదు నాన్న. నేను నీ కోసం నేనేం చేయలా, నేను ఈ కడుపును పుట్టానంతే. నీ కడుపున పుట్టినందుకే నా కోసం ఇంత త్యాగమా, ఇన్ని త్యాగాలా? నాకు ఉద్యోగం వచ్చేంత వరకు, నేను జీవితంలో స్థిరపడేంత వరకు, నా గూడు నేను కట్టుకునేంత వరకు, నా ఇల్లు నేను కట్టుకునేంత వరకు, నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు
నీ కాళ్ళ మీదే కదా నాన్న నేను నిలబడ్డానని ప్రతి కొడుకు ఒప్పుకోక తప్పదు. అందుకే తండ్రి లేకపోతే అలంకారం పోయింది అన్న విషయాన్ని నిన్న మొన్న నేను సోషల్ మీడియాలో యూట్యూబ్ ఫేస్బుక్లో ఒక వీడియో షేర్ చేశాను. ఒక బాధ్యత గల తండ్రి ఒక చోట చచ్చిపోయారు, ఇంకా కూతురికి పెళ్ళి అవ్వాల, కొడుకు పెళ్ళయిందో లేదో తెలీదు, అయితే ఇంకా అయ్యి ఉండకపోవచ్చు. ఆయన చాలా బాధ్యతగా కుటుంబాన్ని పెంచినటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. చచ్చిపోతే చెల్లెలకు పెళ్లి కుదిరింది. ఇప్పుడు తండ్రి లేకుండా చెల్లి పెళ్ళి ఎలా చేస్తామని ఆలోచించినటువంటి అన్నయ్య ఏం చేశాడు తెలుసా? సేమ్ వాళ్ళ నాన్నలాగే ఒక మైనపు బొమ్మ తయారు చేయించాడు. చాలా ఖర్చు పెట్టి కూర్చుని ఉన్న వాళ్ళ నాన్నలాగా ఒక మైనపు బొమ్మ తయారు చేయించి ఆ బొమ్మ తీసుకొచ్చి పెళ్లిలో పెట్టి సడన్గా వాళ్ళ అమ్మకి చెల్లికి చూపించేసరికి కళ్ళ ముందు నాన్నే కూర్చున్నాడా, నాన్న మళ్ళీ తిరిగి వచ్చేసాడా అన్నంతగా వాళ్ళు ఆశ్చర్యపోయేది. బొమ్మ అది బొమ్మే అని రియలైజ్ అయ్యేలోపు వాళ్ళ కన్నీళ్ళు చెరువుల్లో మారిపోయాయి, వాళ్ళ కళ్ళు కన్నీటి సందరాలు అయిపోయాయి. ఏడుస్తున్నారు, బాగా ఏడుస్తున్నారు. నాన్న గుర్తొస్తున్నాడు, కళ్ళ ముందు ఒక బొమ్మ రూపంలో ఉన్నా కూడా నాన్న ప్రజెన్స్ని వాడు ఫీల్ అవ్వగలుగుతున్నారు అంటే ఆ వ్యక్తి సదరు వ్యక్తి ఆ కుటుంబంలో ఎంత గొప్ప ముద్ర వేసి వెళ్ళిపోయాడో మీరు ఆలోచించండి. మర్చిపోలేక ఏడుస్తున్నారు వాళ్ళు. ఆ వ్యక్తి ఎంత ప్రముఖ పాత్ర పోషించాడో మీరు ఆలోచించండి. ఆ ఇమేజెస్ అన్ని మీరు లైవ్లో చూడొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫాదర్స్ లవ్. అది తండ్రి యొక్క స్వచ్ఛమైన బలమైన ప్రేమ. దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మన దగ్గర మాటలు ఉండవు, దాన్ని వర్ణించడానికి మన దగ్గర పదాలు ఉండవు. కొన్ని కొన్ని ఫీలింగ్స్ ఫీల్ అవ్వగలం తప్పండి మాట్లాడలేమండి, మాటల రూపంలో చెప్పలేము. నాన్న మీద నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పరా అంటే మాటల రూపంలో చెప్పగలమా? మనం చెప్పలేమండి, కొన్ని కొన్ని ఫీల్ అవుతాం అంతే. మాట్లాడడానికి మాటలు ఉండవు, మాట్లాడడానికి పదాలు దొరకవు. అంత గొప్పది ఎంత కాదనుకున్న నాన్న ప్రేమ. అందుకే దేవుడు అన్నాడు, పిల్లలారా తండ్రులు ఉంటేనే మీకు అలంకారం రా నాయన, తండ్రులు లేకపోతే మీరు అలంకారాన్ని కోల్పోయినట్టే. చాలాసార్లు మరి మీరు బాధపడ్డారు లేదు తెలియదు కానీ మా నాన్న విషయంలో మా నాన్న నేను ఎన్నిసార్లు బాధ పెట్టాను. నా చిన్నతనం నుంచి నేను కాలేజ్ చదివే టైం వరకు నేను ఎప్పుడో ఒంటి గంట వరకు ఇంటికి రాకపోతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరే కూర్చునుండి ఈడెక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడు, ఈ స్నేహితులతో పోయాడట ఎక్కడికి పోయాడో, బైకుల మీద పోయారు ఎక్కడికి పోయారో, బయట చూస్తే రోజులు బాగాలేదు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, వీళ్ళు చూస్తే చాలా వేగంగా తిరుగుతారని ఒంటి గంట అయినా రెండైనా నిద్రపోకుండా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాడు మా నాన్న. ఎప్పటికీ నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఏ 9:30 భోజనం చేసాక పడుకోవచ్చు కదా ఆయన, నేను 2 గంటలకు వస్తే ఆయనకెందుకు, 1 గంటకు వస్తే ఆయనకెందుకు అనుకున్న రోజులు అవి. కానీ ఇప్పుడు అనుకుంటాను ఎంత తప్పు చేశాను నేను అనిపిస్తుంది, ఎంత బాధ పెట్టాను ఆయన్ని అనిపిస్తుంది, ఎంత ఇబ్బందికి గురి చేశాను నేను ఆయన్ని, ఆయన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయినా ఆ రోజులు నేను అనిపిస్తుంది. నేను నిజం చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. అది అది తండ్రి ప్రేమ అంటే. కాబట్టి మనం మిస్ అవుతాం, ఎప్పుడో మిస్ అవుతాం. ఇప్పుడు నాకు లక్కీ మా నాన్న ఉన్నారు, నేను నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి, నేను ఆయన పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించడానికి, ఒక కొడుకుగా నేను చేయాల్సినవన్నీ చేయడానికి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటో ఆయనకు చూపించడానికి మై ఫాదర్ ఈజ్ అలైవ్. సో మా నాన్న ఉన్నారు, నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ చాలామందికి నాన్న ఉండడు, వాళ్ళు ఎంత దురదృష్టాన్ని ఫీల్ అవుతారో తెలుసా? నాలాగే వాళ్ళు రియలైజ్ అయ్యే టైంకి వాళ్ళు ఎదురుగా నాన్న లేడు అనుకోండి, కుమిలి కుమిలి ఏడవడం తప్ప మనస్ఫూర్తిగా నాన్న నిన్ను బాధ పెట్టినందుకు సారీ నాన్న అని చెప్పగలిగే స్థితి కూడా ఉండదు. ఉంటుందా? ఉండదు. కనీసం వెళ్ళి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని కౌగిలించుకుని, నాన్న ఐఎమ్ సారీ నాన్న, రియల్లీ ఐఎమ్ సారీ నాన్న, నేను తప్పు చేశాను నాన్న, నిన్ను బాధ పెట్టాను నాన్న అని చెప్పగలవా? చెప్పగలిగే పొజిషన్లో చాలామంది కొడుకులు ఈరోజు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఈరోజు చెప్పాలనుకున్నా
తండ్రులు లేరు వాళ్ళ ఎదురుగా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మీరు చెప్పదలుచుకుంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి మీద పడి ఏడవాలి తప్ప తండ్రికి ఏం వినబడదు, ఏం వినబడదు. అందుకే చెప్తున్నాను, ప్రతి కొడుక్కి చెప్తున్నాను, బాధ్యత గల తండ్రులు మీ కుటుంబాల్లో ఉంటే అది మీ అదృష్టంగా భావించండి. మీ నాన్న నిన్ను కొడుతుంటే, మీ నాన్న నిన్ను తిడుతుంటే అది నీ మంచికి అని అర్థం చేసుకున్న రోజు మీ నాన్న నీకు చాలా గొప్పోళ్ళకి కనబడతాడు. అరే నన్ను ఇలా కొడుతున్నాడేంటి, మా నాన్న ఇలా తిడుతున్నాడేంటి, ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకున్న రోజు మీ నాన్న గొప్పతనం నీకు అర్థం కాదు, నీకు అస్సలు అర్థం కాదు. నిన్ను సరిదిద్దడానికి ఆయన పడుతున్న తపన అని తెలుసుకున్న రోజు మీ నాన్న నీకు అందరికంటే ఎత్తులో కనబడతాడు. నువ్వు ఎక్కడైనా చూసుకో, నీకు అందనంత ఎత్తులో తాను చూడలేని ప్రాంతాలు కూడా, తాను చూడలేని ప్రదేశాలు కూడా నువ్వు చూడాలనుకున్నప్పుడే మీ నాన్న తన భుజాల మీద నిన్ను నిలబెట్టుకుంటాడని గుర్తుపెట్టుకో. ప్రపంచంలో ఎవడూ నువ్వు తన్నుకోవటానికి ప్లే గ్రౌండ్లా గుండెనివ్వడు, కానీ తన హృదయాన్నే, తన ఎదనే ఒక ప్లే గ్రౌండ్గా మార్చి మొట్టమొదట నీ చిరుచిరు పాదాలతో, చిట్టి చిట్టి పాదాలతో తన్నించుకున్నవాడు గుండెల మీద మీ నాన్న అన్న వాస్తవం నీకు అర్థమైతే కుమారులకు నిజంగానే తండ్రులు ఎవరు? అలంకారం అని దేవుడు చెప్పిన మాట వాస్తవమే. కుమారులకు తండ్రులే అలంకారం. తండ్రి లేకపోతే కిరీటం పోయినట్టే, తండ్రి ఉంటే కిరీటం ఉన్నట్టే. మా నాన్న ఉన్నాడు, పని ఏం చేయకపోయినా పర్లేదు, మా నాన్న ఇంట్లో ఉన్నాడంటే చాలు, నన్నేం పోషించక్కర్లా, ఆ పెద్ద తలక ఇంట్లో ఉందంటే చాలు నాకు అని ఫీల్ అయ్యే కొడుకులుంటే అదెంత ఆశీర్వాదకరమైన కుటుంబం, అదెంత సంతోషకరమైన కుటుంబం. ఎంత కాదనుకున్నా నాన్న పోయాడు అంటే కుడి జబ్బు ఇరిగిపోయినట్టే, కుడి జబ్బు ఇరిగిపోయినట్టే. అది మీరు ఇప్పుడే రియలైజ్ అయితే మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అంటారు, మై ఫాదర్ ఈజ్ ఆల్వేజ్ గ్రేట్, మై ఫాదర్ ఈజ్ మై హీరో అంటారు. అప్పుడు బంధాలు బలపడతాయి. ఉన్నంతకాలం నాన్నను హత్తుకుని ఉంటారు, నాన్న కోసం చేయాల్సినవన్నీ చేస్తారు. ఆలోచించండి ప్రియుల, ఇది అర్థం కాని కుమారులే మూర్ఖులు అవుతారు. అందుకే దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడట, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడట. ఈరోజు ఎంతో మంది తండ్రులకు తల్లులకు దుఃఖాన్ని పుట్టించేటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. ఎందుకు మీకు ఫాదర్స్, ఫాదర్ మాట వినవు కానీ ఫాదర్స్ డే, ఫాదర్ని బాధపడతావు కానీ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటావు, ఫాదర్కి విలువ ఇవ్వవు కానీ ఫాదర్కి గౌరవం ఇవ్వవు కానీ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నానంటావు. సిగ్గుపడాలి, చాలామంది కొడుకులు సిగ్గుపడాలి. బతుకుండగా తండ్రికి గుప్పెడు మెతుకులు పెట్టకుండా వదిలేసినటువంటి దౌర్భాగ్యులైన కొడుకులు, బతుకుండగా తండ్రికి మందులు ఇప్పించకుండా అనారోగ్యంతో చంపేసినటువంటి దౌర్భాగ్యులైన కొడుకులు, తండ్రికి ఖర్చు పెట్టడానికి కూడా లెక్కలేసుకుంటూ నువ్వెంత ఇస్తావు నేనెంత ఇస్తానని లెక్కలేసుకుంటూ, తండ్రిని పోషించడానికి లెక్కలేసుకుంటూ పంచుకుంటూ పంపకాలు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యులైన పిల్లలు ఫాదర్స్ డే వచ్చినప్పుడు మాత్రం ఏమంటారు, హ్యాపీ ఫాదర్స్ డే అంటారు. ఒక మాట అడగనా, ఏ రోజైనా మీ నాన్న పెద్దోడా ఈ నెల నీకు తిండి పెడతా, చిన్నోడా నీకు వచ్చే నెల పెడతానరా తిండి, మరి ఈ నెలకి ఎక్కడో చోట చూసుకో, పై వచ్చే నెల పెద్దోడా నువ్వు ఎక్కడో చోట చూసుకోరా, మరి నీకు ఈ నెల పెడతాను, వచ్చే నెల తమ్ముడికి పెడతాను, సో మీ ఇద్దరికి ఆరేసి నెల నేను పెడుతుంటాను, ఆరేసి నెల మీరు బయట తినాలని మా తండ్రి మాతో చెప్పాడు అన్న కొడుకులు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి ఇక్కడ, ఎనీబడి? అలాంటి తండ్రిని నేను చూశాను అన్న వాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తండి. అలాంటి తండ్రిని నేను చూశానండి, మా ఇంటి పక్కన ఉండేవాడు, మా ఇంట్లో ఉండేవాడు, లేకపోతే 6 నెలలు పెద్ద కొడుకును పెంచాడు, 6 నెలలు చిన్న కొడుకును పెంచాడు, పంపకాలు పెట్టి మరీ పెంచాడు కొడుకుల్ని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తమని అడుగుతున్నాను నేను. ఉన్నారా ఎవరైనా ఇక్కడ, చూశారా? నేను చూడలేదన్న వాళ్ళు చేయొద్దండి, ఎవరు చూడలేదు. ఇది నగ్న సత్యం. ఏ తండ్రి కూడా అలా పంచుకోడు పిల్లల్ని, ఏ తండ్రి అలా పిల్లల్ని పంచుకోడు. పెద్దోడా నీకు ఈ నెల పెడతా, చిన్నోడా నీకు వచ్చే నెల పెడతా, ఈ నెల నువ్వు బయట తిని మరి నీ తిండి కూడా నువ్వు చూసుకో, ఈ సంవత్సరం పెద్దోడికి పుస్తకాలు కొంటా, వచ్చే సంవత్సరం చిన్నోడికి పుస్తకాలు కొంటా, ఈ సంవత్సరం పండక్కి పెద్దోడికి బట్టలు కొంటా, వచ్చే సంవత్సరం పండక్కి చిన్నోడికి బట్టలు కొంటా,
మరి ఈ సంవత్సరానికి ఏదో అడ్జస్ట్ అవ్వండిరా అని ఎక్కడా ఏ తండ్రి ఏ బిడ్డలకి చెప్పడు. ఇద్దరు పిల్లలు ఉంటే రెండు కళ్ళు అనుకుంటాడు, ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు ఐదు వేళ్ళు అనుకుంటాడు. అర్థమైందా? తండ్రికి ఎక్కడైనా కంపారిజన్ ఉంటుంది తన బాడీలో ఉన్న పార్ట్స్తోనే. ఒక్కడే కొడుకు అయితే నా గుండె అంటాడు, కొడుకు కూతురు అయితే నా కుడి కన్ను ఎడమ కన్ను అంటాడు, ఇద్దరు కొడుకులైతే నా రెండు చేతులు అంటాడు. ఎప్పుడు కూడా నా చెప్పులు నా వాచ్ నా ఇంటి దగ్గర ఉన్న గేదెలు బర్రెలు వాటితో పోల్చడు. మా ఇంటి దోలం మా ఇంటి గుమ్మం మా ఇంటి గడప మా ఇంట్లో పొయ్యి మా ఇంట్లో చీపిరి కట్ట మా ఇంట్లో రుబ్బురోలు అనే వాటితో పోల్చడు. తన శరీరంలో ఉన్న అవయవాలతో పోల్చుకుంటాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే తండ్రి నోటి వెంట వచ్చే మాట, నా కుమారుడు నా ప్రాణం నా కుమార్తె నా ప్రాణం అని అయినా అంటాడు. పైకి చెప్పకపోయినా లోపలైనా అనుకుంటాడు. మీరే ఆలోచించండి స్త్రీలారా, మొగుడు కొట్టేసి బయటికి గెంటేశాడు అనుకోండి, ఒకవేళ మీకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? మీ నాన్న గుర్తొస్తాడు. అంటే మొగుడు కంటే కూడా ఎవరు గొప్ప? ఒక రకంగా నాన్నే. నాన్న ఎప్పుడు బయటికి గెంటేయలేదు. నన్ను మా నాన్న బయటికి గెంటేశాడు అన్న వాళ్ళు చేయత్తండి. ఇక్కడ ఉంటే ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, నేను చెప్పలేను. ఎందుకంటే నేను రెస్పాన్సిబుల్ ఫాదర్స్ గురించి మాట్లాడుతున్నాను. బయటికి పో అని మా నాన్న ఇంట్లోంచి బయటికి గెంటేసాడండి అన్న కూతురు చేయత్తాలి. ఇక్కడ ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు, అరా కొరా. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, అందుకే పదే పదే చెప్తున్నా. నేను మాట్లాడుతున్నది ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫాదర్స్ గురించి, బాధ్యత గల తండ్రుల గురించి. ఇక్కడ ఎవరు లేరు కదా. కానీ ఇప్పుడు మీరు చేయొద్దు గొడవలు అయిపోతే కానీ, మీ పక్కన మీ భర్త ఉంటే ఫీల్ అవుతాడు. మిమ్మల్ని చాలాసార్లు మీ భర్త, నువ్వు పోవ బయటికి మీ అమ్మగారి ఇంటికి పో అని అనే ఉంటాడు గౌరభాగ్యుడు. అనుకున్న ఉండడు, అనే ఉంటాడు. మీ అమ్మగారింటికి పో, నిన్ను ఎవరు ఉండమన్నాడు ఇక్కడ, చెక్కేయి. ఇంకా బూతులు కూడా ఆడతారు, మనకు వద్దు అప్రస్తుతం. అది అందంగా చెప్పరు, కొంతమంది నోరిప్పితే బూతులు వస్తుంటాయి. వెళ్ళిపో, నీ దిక్కున్న కూడా చోటు చెప్పుకో, మీ బాబు దగ్గరికి పో అని అంటారు. అప్పుడైనా మనకు అర్థం కావాలి, ఈ దున్నపోతు కంటే బాబే గొప్పోడని. అవునా కదా? మరి ఈ దున్నపోతు కంటే ఈ అడ్డగాడిది కంటే బాబే గొప్పోడు. అలాంటి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. అఫ్కోర్స్ బాధ్యత గల భర్తలు కూడా ఉంటారండి, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. మళ్ళీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది బాధ్యత గల తండ్రుల గురించి, మాట్లాడుతున్నది బాధ్యత లేని భర్తల గురించి. అఫ్కోర్స్ బాధ్యత లేని భార్యలు కూడా ఉంటారండి, వాళ్ళను కూడా నేను ప్రస్తావించట్లేదు. ఇక్కడ మీరు ఎప్పుడు ఒకే కోణంలో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వీలు లేదు. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మనం మాట్లాడుకుంటుంది మంచి సందర్భాలు మాత్రమే. ఇక్కడ వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు అర్థమవుతుంది తండ్రి ఎంత గొప్పవాడో, తండ్రి ఎంత బాధ్యత, తండ్రి ఎంత భరోసా ఇచ్చాడో. ఎప్పుడు మా నాన్న నీకు అన్నం పెట్టను తేరగా తింటున్నావు నా ఇంట్లో అనలేదు. ఎప్పుడు మా నాన్న నువ్వు బయటివో కనబడక నా కంటికి అనలేదు. కానీ కట్టుకున్నాడు అంటాడు, చాలాసార్లు అనే ఉంటాడు. అప్పుడే మనకు అర్థం కావాలి నాన్న ఎప్పటికీ నాన్నే. అలంకారం, శిరస్సు, కిరీటం. సో అందుకే నాన్న చేసే పనుల్ని దేవుడు చెప్తూ సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయంలోనే మొదటి వచనంలో మరో మాట అన్నాడు చూడండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవరవుతారట? జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తండ్రి శిక్షిస్తాడు జ్ఞానం రావాలని. అంతే తప్ప ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు. నిన్ను కొట్టాడు అంటే తర్వాత ఎంతో ఫీల్ అవుతాడు. కొంతమంది తండ్రులు అయితే పిల్లల్ని కొట్టిన తర్వాత చిన్న చిన్న దెబ్బలు వేసిన తర్వాత పక్కకెళ్ళి ఏడుస్తారు, పైకి ఏడిస్తే బాగోదని. ఆ పిల్లలు నిద్రపోయిన తర్వాత వచ్చి వాళ్ళ తల నిమిరి ముద్దు పెట్టుకుని, నువ్వు బుద్ధిగా ఉంటే నేను ఎందుకు కొట్టుకుంటాను రా నాన్న అని అక్కడ చెప్పుకుంటారు, అడి కనబడకుండా. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారు. అది తండ్రి ప్రేమ. ఎప్పుడు మనం పంచుకోరు. కానీ మనకు వయసు వచ్చిన తర్వాత, పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత, మనకు పిల్లలు పుట్టిన తర్వాత, మనకి భార్య వచ్చిన తర్వాత, మనకు కుటుంబం ఏర్పడిన తర్వాత నాన్నని ఏం చేస్తాం తెలుసా? పంచేస్తాం. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏ నేను ఒక్కడనే కొడుకున్నా, నీకు అన్నయ్య లేడా, అక్క లేదా, తమ్ముళ్ళు లేడా, చెల్లి లేదా, మేము ఒక్కళ్ళమే నీకు పిల్లలవా, మమ్మల్ని ఒక్కడనే నన్ను ఒక్కడనే కన్నావా నువ్వు, వాళ్ళని అనలేదా? ఏ వాళ్ళకి లేదా రెస్పాన్సిబిలిటీ? ఇది మీ నాన్న దగ్గర లేదురా నాయనా,
నీ నాన్న దగ్గర ఫీలింగ్ లేదు, నీకు వచ్చింద ఫీలింగ్. అందుకే ఒక నెల మా ఇంట్లో ఉండు, ఒక నెల వాళ్ళ ఇంట్లో ఉండు, పెట్టబట్టుకుని తిరుగుతా ఉండు. మా ఆవిడ అన్నం పెట్టేంత వరకు వెయిట్ చేయి, ఎదురు చూడు, అడక్కో. మేమందరు తిన్నాక లాస్ట్లో వస్తుంది నీకు మొసలి కడుపు, ఆకలి అంటది, కానీ ఓర్చుకో, లేదంటే బయటికి పో అనే పిల్లలు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు అనిపిస్తుంది ఈ పునాది నేనేసిందేనా అనిపిస్తుంది, ఈ పునాది నేను వేసిన పునాదేనా, నేను పడిన కష్టం నా పిల్లలకు ఎందుకు అర్థం కాలేదు, నేను పడిన బాధ నా పిల్లలకు ఎందుకు అర్థం కాలేదు, నేను పడిన ఆవేదన నా పిల్లలకు ఎందుకు అర్థం కాలేదు అనిపిస్తుంది. అప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు తండ్రులు. అలాంటి తండ్రులు చాలామంది ఉన్నారు, నడవలేక, కదలలేక, మాట్లాడలేక, ఎదిరించలేక, కోడలతో దెబ్బలు తింటున్న మామగారులు కూడా ఉన్నారు. ఆ మధ్య ఎవరో కోడలు మామగారు నీట్ చీడ్చి కొట్టింది, యూట్యూబ్లోను ఫేస్బుక్లోనూ వైరల్ అయింది ఆ వీడియో, ఈ చీడ్చి కొట్టింది. పాపం కిందన దేక్కుంటూ వెళ్తుంటే నడుము మీద తంతే దెబ్బ మన కింద పడిపోయాడు ముసలాడు. ఎంత బాధగా ఉంటుందంటే ముసలి ఆయనకి, అసలు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది, చావలేక బతకలేక బతుకుతుంటాడు. అలాంటి వాళ్ళ గురించి కూడా దేవుడు చెప్పాడు, అరే నాయన ఒకవేళ నువ్వు అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే ఆ మనస్తత్వం వల్ల నష్టపోయేది నువ్వే, నష్టపోయేది నువ్వే. బుద్ధిమంతుడుగా ఉంటావా, బుద్ధిహీనుడుగా ఉంటావా, నష్టపోతావని చెప్తాడు దేవుడు. నష్టపోతావు. తన తల్లిని దూషించిన తన తండ్రిని నిర్లక్ష్యపరిచేవాడి కన్నులట ఆ లోయ కాకులు ఏం చేస్తాయట, పీక్కుపోతాయట. తన తల్లిని దూషించి తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేస్తే లోయ కాకులు ఏం చేస్తాయి, కళ్ళు పీక్కుపోతాయి అంటాడు. అది దీవెన కాదురా నాయన, అది ఆశీర్వాదం కాదు, శాపం అది అంటాడు, శాపం. సో ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి, దేవుడు వ్రాయించినటువంటి వచనాలన్నీ కూడా, ఆ దేవుడు వ్రాయించిన మాటలన్నీ కూడా ఎంత అద్భుతమైన మాటలు రాయించాడు చూద్దాం. అదే సామెతల గ్రంథం 23:24 ఒకసారి చూద్దాం. అదే సామెతల గ్రంథం 23:24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును అన్నాడు. ఇక్కడ ప్రాబ్లం అలా తండ్రిది కాదు, కుమారుడిది. కుమారుడు నీతిమంతుడైతే తండ్రికి ఏం కలుగుతుందట, అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వాణిని కలిగిన వాడు వాని వలన ఆనందము నొందును. వాని వలన ఏం పొందుతాడు, ఆనందం పొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచవలను. దేవుని మాట శాసనం, దేవుని మాట శాసనం కాదనడానికి మనం సరిపోం. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. ప్రియులారు, ఎందుకు దేవుడు ఇవన్నీ చెప్పాడు తెలుసా, తండ్రి ప్రేమను గురించి ఇంత చక్కగా బైబిల్ ఎందుకు చెప్తుందో తెలుసా, తండ్రి ప్రేమను గురించి ఇంత చక్కగా బైబిల్ ఎందుకు వ్రాయబడిందో తెలుసా. ఓన్లీ వన్ రీజన్ బిహైండ్ దట్, వాట్ ఈస్ దట్, ఎందుకది, ఒకటే, ఆ పరలోకపు తండ్రి ప్రేమ నీకు అర్థం చేయించడానికి భూమి మీద ఒక మాదిరి మీ నాన్న, జస్ట్ మాదిరి. అందుకే మీ నాన్నను మాదిరిగా వాడుకుంటూ దేవుడు ఎన్నో వచనాలు వ్రాయించాడు. నీకు ఒక మాదిరిగా తండ్రిని పెట్టింది నేనే అన్నాడు. ఎందుకు తండ్రిని పెట్టానంటే, ఈ తండ్రిని చూసినప్పుడు ఆ పరలోకపు తండ్రి ఇంకెంత గొప్ప ప్రేమికుడో, ఇంకెంత గొప్ప బాధ్యత గలవాడో నీకు అర్థం కావాలని. ఇక్కడ బాధ్యత గల తండ్రి ఎంత శ్రమిస్తున్నాడో, ఇక్కడ బాధ్యత గల తండ్రి ఎంత తాపత్రయపడుతున్నాడో నీకోసం నా కోసం, అంతకంటే ఎక్కువ తాపత్రయపడేవాడు మన పరలోకపు తండ్రి, అంతకంటే ఎక్కువ నీకోసం నా కోసం చేతులు చాచి ఎదురు చూసేవాడు మన పరలోకపు తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమించను, ఎంత అంటే అవధులు లేనంత, వర్ణింప సఖ్యము కానంత. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా మనము లోబడవలను కదా అంటాడు హెబ్రీ పత్రికలో. శరీర సంబంధులైన తండ్రులు మనకు ఎలా ఉన్నారట, శిక్షకులు, శిక్షణిస్తున్నారు. అంతకంటే ఎక్కువ శిక్షణిచ్చేవాడే మన పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి ప్రేమ అర్థం చేసుకోవడానికి ఈ తండ్రి జస్ట్ సూచనగా ఉంటాడు తప్ప సమానుడుగా మాత్రం ఉండడు. ఎందుకంటే భూలోకపు బాధ్యత గల తండ్రి కంటే కూడా
కొన్ని వేల కోట్ల రెట్లు ఎత్తైన లోతైన ప్రేమ కలిగిన వాడే పరలోకపు తండ్రి. ఎందుకంటే ఈ తండ్రికి మనల్ని ఇచ్చింది ఆయనే, ఈ తండ్రికి ఆరోగ్యం ఇచ్చి మనల్ని పోషించడానికి సహాయం చేసేది ఆయనే, ఈ తండ్రికి సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించి మనకు పెట్టడానికి భూమిని పండింపజేసి ఇచ్చింది ఆయనే, వనరులన్నీ సమకూర్చింది ఆయనే, మనల్ని తల్లి గర్భంలో నిర్మించింది ఆయనే, మనల్ని కాపాడింది ఆయనే, మనల్ని పోషించేది ఆయనే, మనల్ని చక్కటి మార్గంలో నడిపించేది ఆయనే. అంత గొప్పది పరలోకపు తండ్రి ప్రేమ. అసలు ఈ తండ్రి ప్రేమే అర్థం కాని వాడికి ఆ తండ్రి ప్రేమ ఎలా అర్థం అవుతుంది? ఒక మాట చెప్తాను నేను, బైబిల్లో లేదు కానీ మీకు అర్థం అవడానికి చెప్తాను. బైబిల్లో ఒక మాట ఉంది, తాను చూచిన తన సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడని దేవునిని ఎట్లు ప్రేమింపగలడు? ఇప్పుడు నా వెర్షన్ చెప్తున్నాను వినండి. కళ్ళ ముందున్న ఈ తండ్రినే ప్రేమించలేని వాడు కళ్ళ ముందు లేని ఆ తండ్రిని ఎలా ప్రేమించగలడు? ఇది రైట్ ఆర్ రాంగ్? మీరు చెప్పాలి. బైబిల్ ఎసెన్స్కి నేను చెప్పిన పాయింట్ దగ్గరగా ఉందా దూరంగా ఉందా? నేను ఎసెన్స్ గురించి మాట్లాడుతున్నాను, రెఫరెన్స్ ప్రూఫ్ ఇవ్వట్లేదు మీకు. నేను మీకు రెఫరెన్స్ ప్రూఫ్ ఇవ్వడానికి మాట్లాడట్లేదు, కానీ బైబిల్లోని ఎసెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆ ఎసెన్స్ ఏంటంటే, కళ్ళ ముందు కనబడుతున్న తండ్రినేమో ప్రేమించలేకపోతున్నావు, కనిపించని తండ్రిని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. అది కరెక్ట్గా ఉందా? అది నిజమైన హృదయమేనా? కళ్ళ ముందున్న తండ్రికి లోబడలేవు, బాధ్యత గల తండ్రికి, కానీ కళ్ళ ముందు లేని తండ్రికి లోబడుతున్నానని ఒకవేళ నువ్వు చెప్పుకుంటే, ఓ కుమారుడా అది నీకు కరెక్ట్గా అనిపిస్తుందా? చెప్పు, కరెక్ట్గా అనిపిస్తుందా? నో, యూ ఆర్ ఎ చీటర్, యు ఆర్ ఎ లయర్. నువ్వు ఒక వేషధారివి, నువ్వు ఒక అబద్ధికుడివి, అబద్ధికురాలివి. కళ్ళ ముందున్న తండ్రి మీద నీకు ప్రేమ లేదు, కళ్ళ ముందున్న తండ్రి బాధ్యత నీకు పట్టలేదు, ఆయన ఆవేదన నీకు అర్థం కాలేదు, ఆయన కష్టం నీకు అర్థం కాలేదు, ఆయన శ్రమ నీకు అర్థం కాలేదు. నోటికొచ్చినట్టు కళ్ళ ముందున్న తండ్రిని మాట్లాడుతున్నావు. ఎందుకు? తిట్టాడని కొట్టాడని. ఆయన తిడతాడు, ఆయన కొడతాడు, ఆయన గద్దిస్తాడు. తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించు రీతిగా యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఈ తండ్రి గద్దింపు నీకు నచ్చలేనప్పుడు ఆ తండ్రి గద్దింపు నచ్చుతుందంటే ఎలా నమ్మమంటావు? దొంగది కాదా చెప్పు. ఈ తండ్రి గద్దెంపు నీకు లెక్క రావట్లేదు, ఆ తండ్రి గద్దెంపు మాత్రం లెక్కలోకి వస్తుందని చెప్తున్నావు అంటే నువ్వు వేషధారివి కాదా చెప్పు? వేషధారివే కాదా? వేషధారివే. ఈ తండ్రి గద్దెంపుకు నువ్వు నిజంగా లోబడుతుంటే ఆ తండ్రి గద్దెంపు కూడా నువ్వు లోబడతావు. ఈ తండ్రి బాధ్యత నీకు అర్థమైతే ఆ తండ్రి బాధ్యత కూడా నీకు అర్థమవుతుంది. ఈ తండ్రి ప్రేమ నీకు అర్థమైతే ఆ తండ్రి ప్రేమ కూడా నీకు అర్థమవుతుంది. కానీ ఈ తండ్రి ప్రేమ అర్థం కాలేదు, కానీ ఆ తండ్రి ప్రేమ అర్థమైపోయిందని గాలి మాటలు చెప్పు తిరుగుతున్నావు అంటే యూ ఆర్ ఏ చీటర్, యు ఆర్ ఏ లయర్. నో డౌట్ ఎట్ ఆల్. అంతే మరి, ఎక్కడున్నీ తండ్రి ప్రేమను అర్థం చేసుకుని ఈ తండ్రి నుంచి ఏదైతే పొందుకున్నావో దానికి బాధ్యతగా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని, ఆ బాధ్యత నా తండ్రి పట్ల చూపించాలని, ఆ వృద్ధాప్యమందు మన అతనికి తోడుగా నిలబడాలన్న ఆలోచన లేని నువ్వు దేవుని వల్ల మేలు పొంది దేవునికి కృతజ్ఞతగా ఏదో చేస్తానని చెప్తున్నావంటే ఎలా నమ్మాలి నీ మాట? నీ నాలుక వంకరణాలు కాదా మరి? నీ నోరు అబద్ధాలు మాట్లాడే నోరు కాదా? నీ హృదయం ద్విమనస్సుతో నిండిపోయింది కాదా? ద్విమనస్కుడివి కాదా? ద్విమనస్కురాలివి కాదా? నువ్వు మోసగత్తివి, మోసగాడివి కాదా? నువ్వు ఆలోచించండి ఒకసారి. రాత్రి ఇలాంటి భావజాలం కలిగిన వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పు తిరుగుతున్నారు, తల్లిదండ్రులు మాత్రం వృద్ధాశ్రమాలకు వదిలేస్తున్నారు. కనీసం తండ్రి అంటే తల్లి అంటే గౌరవం లేని బతుకులు బతుకుతూ మేము దేవుని పిల్లలం, శ్వాసలం, పరలోకానికి వెళ్ళిపోతాం. ఎలా పాసిబుల్ అవుతుంది అది చెప్పండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కానే కాదు, కానే కాదు. ఎందుకంటే బైబిల్ ఎసెన్స్కి పూర్తిగా దూరంగా ఉన్న హృదయాలు ఇలాంటి హృదయాలు. ఇలాంటి వాళ్ళకి హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకునే అర్హత కూడా లేదు. అర్హతే లేదని చెప్తున్నాను నేను, అర్హతే లేదు. మీ తండ్రి కన్నీటి చుక్కలు వృద్ధాప్యలో నేల మీదో కంచం మీదో మంచం మీదో రాలుతున్నాయంటే అది మీకు దీవెన కాదు, గుర్తుపెట్టుకోండి. అది మీకు శాపం, అది అది మీకు శాపం, అది శాపమే, శాపమే. ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని మీరు అనుభవించి తీరతారు ఏదో ఒక రోజు. ఆయన బాధ్యత కలవాడు,
ఆ బాధ్యత గలవాడిని బాధిస్తున్నావు. బాధ్యత లేనోడు గురించి నేను మాట్లాట్లా, తాగుబోతుల గురించి నేను మాట్లాట్లా, పట్టించుకోకుండా బయట తిరిగే వాళ్ళ గురించి నేను మాట్లాట్లా. కానీ బాధ్యత కలిగిన వాడు బాధపడుతున్నాడు చూడండి, అలాంటి వాళ్ళ గురించి నేను పర్టికులర్ గా మాట్లాడుతున్నా. అది శాపమే, అది ఏదో రోజు నిన్ను పట్టుకొని నీ పేకకు చుట్టుకొని నిన్ను కాడాంధకారంలోనికి నెట్టేయకపోతే నా పేరు మార్చుకుంటాను. ఈరోజు ఇంత పబ్లిక్ లో దైవజనుడిగా దేవుని వాక్యం బట్టు చెప్తున్నా, ఆ శాపం ఏదో రోజు నిన్ను వెంటాడుతుంది, ఆ పాపం ఏదో రోజు నిన్ను వెంటాడుతుంది, ఆ బాధ ఏదో రోజు నీ పేకకు అలుముకుంటుంది, నేను చుట్టుకుంటుంది. అది దేవుని వాక్యం సెలవిచ్చింది, నేను చెప్తున్నది కాదు. కాబట్టి బాధ్యత లేని వారిగా ద్రోహులుగా మారకండి, మీ తల్లిదండ్రుల విషయంలో ద్రోహులుగా ఉండకండి, బాధ్యత కలిగి ఉండండి. ఆ బాధ్యత రేపు పొద్దున మీకు తిరిగి వస్తుంది. నీవు ఏమి ఎత్తుదువో ఆ పంటను తిరిగి కోస్తావు, ఆ పంటను తిరిగి కోస్తావు. అలాంటి బాధ్యతాయుతమైన పిల్లలుగా మీరు ఉండాలి, ఉండి తీరాలి. అదే దేవుని వాక్యం మీకు చేస్తున్నటువంటి హెచ్చరిక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి. ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపు చేయండి, బాధ్యతాయుతమైన జీవితాలను అనుగ్రహించండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధలింపజేసి సంఘమును బలపరిచి స్థిరపరిచి నడిపించమని క్రీస్తు వారి ఈ ప్రార్థన మనవలడికి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.